వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయితే నిరుపేదలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తామనేటువంటి ఒక నమ్మకంతోటి ఈ మార్కెట్ ఆరోజు మేము ప్రారంభించడం అంటే ఫౌండేషన్ పనులు ప్రారంభించడం జరిగింది. కానీ అనుకోని రాజకీయ కొంత చేయడం వలన ఇక్కడ చాలా అవకతవకలు జరిగినాయి అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ అసలైన ఎవరైతే అమ్ముకునే వాళ్ళు సంవత్సరాల తరబడిగా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. కొత్తగా లైసెన్సులు తీపించి కొత్తగా అర్థకారుల లైసెన్సులు తీపించి వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళే రీటైల్స్ వాళ్ళే హోల్సేలర్స్ వాళ్ళే కూరగాయల షాప్కి సంబంధించిన ఫ్లాట్ వాళ్ళే 484-88 ఫ్లాట్లు కూడా ఈరోజు వాళ్ళే పెట్టుకొని కిరాయిలు తీసుకొని ఈరోజు రోజు ఒక 4-5 వస్తాయి కావచ్చు పాప వాళ్ళు అమ్ముకుంటే ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెద్దోళ్ళకే కట్టి పేదోళ్ళు కడుపులు మరి అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. కవర్లు రేపు చేతిలో ఏం లేకుండా వచ్చి వాళ్ళు బ్యాగు లేకుండా వచ్చి కవర్లలో తీసుకొస్తే కూరగాయల వాళ్ళు కవర్లు పెడితే దయచేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ టైం నోటీసులు ఇవ్వండి, రెండోసారి నోటీసులు ఇవ్వండి, మూడోసారి కూడా కవర్లు పెడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి. తప్పనిసరిగా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలనేది చాలా స్ట్రిక్ట్ గా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మ్యాంగో మార్కెట్ కూడా స్థలం గురించి ఎప్పుడు అని నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోయినా కూడా రేపు దగ్గర కమిటీ వేస్తారు కాబట్టి ఆ కమిటీ ద్వారానే ఉంటా మేము ఏమైనా సూచనలు సలహాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళ ద్వారా తీసుకొని డిపిఆర్ రెండు నివేదిస్తుంటానుకున్నారు. నేను కూడా కట్టే సగం మాకీలో సగం చేస్తాను, అట్లయితే మేము ఓకే చేస్తాం. అది మనకు ఏదంటే ఆ అక్షరాలు పూర్తి చేసి వీళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేయండి. కాబట్టి మీకు చెప్పండి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా సేపు మీరు నా ధన్యవాదాలు అర్పించుకుంటూ అక్కడికి పోదాం.